హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్ మ్యాపింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి పైకి ఎలా స్క్రోల్ చేస్తే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ టచ్ చేయండి. టచ్ చేస్తే సెలెక్ట్ క్లాస్ అనేది వస్తుంది. ఇక్కడ 3rd to 10th వరకు ఉన్నాయి. ఉదాహరణకు 3, 4, 5లో ఏదో ఒక క్లాస్ని టచ్ చేయండి. 3rd క్లాస్ టచ్ చేస్తే ఏదో ఒక విద్యార్థి టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 అని ఉంటుంది. లాంగ్వేజ్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఒడియా, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు, ఉర్దూ ఉంటుంది. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ స్కూల్లో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు సెలెక్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ఒక్కటే ఉంటుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 3 అనేది మనకు నాట్ అప్లికబుల్. ఇక్కడ ఉన్న దానికి ఉర్దూ ఉన్న వాళ్ళు ఉర్దూ సెలెక్ట్ చేసుకోవచ్చు, సాంస్క్రిట్ ఉన్నది సాంస్క్రిట్. ఇక్కడ మనకు వచ్చేసి 4 గ్రూప్స్ ఉన్నది, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చి ఉంటాయి. దీన్ని సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. అలాగే 4వ తరగతికి కూడా సేమ్ అలాగే ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, నాట్ అప్లికబుల్ మ్యాథ్స్. అలాగే క్లాస్ 5కి వెళ్తే క్లాస్ 5లో ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 అంటే సేమ్ 3, 4, 5కు ఒకటే విధంగానే ఉంటాయి. సో ఆ విధంగానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6, 7వ తరగతిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే రెండింటికి ఒకటే ఉంటాయి కాబట్టి, ఉదాహరణకు 7 సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1. లాంగ్వేజ్ 1 వచ్చేసి మనకు ఉన్నటువంటిది ఎక్కువ శాతం తెలుగు. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ B పేపర్ 1 అని ఉంది. ఇది వచ్చేసి మనకు నాట్ అప్లికేబుల్ అనేది ఉంచాలి. అలాగే ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ B పేపర్ 2 నాట్ అప్లికేబుల్. అలాగే ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2, అప్పుడు ఇది ఇక్కడ హిందీ. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 3 ఇంగ్లీష్ ఆటోమేటిక్గా సింగిల్గా ఉంది. సెలెక్ట్ లాంగ్వేజ్ 4, మనకు లాంగ్వేజ్ 4 లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్. సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ 3 టచ్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ తెలుగు కాకుండా కాంపోజిట్ తెలుగు ఉన్నట్లయితే లేదా కాంపోజిట్ హిందీ ఉన్నట్లయితే అప్పుడు ఇది వచ్చేసి నాట్ అప్లికేబుల్ అనేది పెట్టాలి. అప్పుడు ఇక్కడ గ్రూప్ B పేపర్ 1 అని చూడండి, ఇక్కడ కాంపోజిట్ తెలుగు లేదా కాంపోజిట్ ఉర్దూ అని ఉంటుంది. కాంపోజిట్ తెలుగు వల్ల అయితే కాంపోజిట్ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పేపర్ 1. ఇక్కడ అలాగే గ్రూప్ B పేపర్ 2 అని ఉంది. ఇక్కడ వచ్చేసి అక్కడ కాంపోజిట్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి కాంపోజిట్ తెలుగులో సాంస్క్రిట్ అనే దాన్ని టచ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ కాంపోజిట్ ఉర్దూ తీసుకుంటే ఇక్కడ కాంపోజిట్ ఉర్దూలో మళ్ళీ హిందీనా, అరబికా, పర్షియన్ అనేది వస్తుంది అనమాట. ఓన్లీ తెలుగు అయితే మనకు సాంస్క్రిట్ అనేది ఒకటి మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2, ఆటోమేటిక్గా మనకు హిందీ ఉంటుంది, ఇంగ్లీషు, గ్రూప్ లాంగ్వేజ్ 4 అనేది లేదు, గ్రూప్స్ అనేది కామన్గా. అలా సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ టచ్ చేయాలి. టచ్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఈ విధంగా 7th క్లాసులో 6వ తరగతి 7వ తరగతి విద్యార్థులందరికీ కూడా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాలి. ఒకవేళ 8, 9, 10లలో 3ంటికి కామన్గా ఉంటాయి, 4లలో ఏదో ఒకటి తీసుకున్నాం, 9th B తీసుకున్నట్లయితే ఏదో ఒక విద్యార్థిని టచ్ చేస్తున్నాం. టచ్ చేస్తే సేమ్ ఇంతకుముందుకు ఏ విధంగా అయితే అదే విధంగానే ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ A. దాదాపు అన్ని స్కూళ్ళలో తెలుగు కాబట్టి తెలుగు టచ్ చేస్తాం. ఒకవేళ కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ ఉర్దూ ఉన్నప్పుడు మాత్రమే ఇది నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. సో ఇక్కడ తెలుగు టచ్ చేస్తున్నాను. ఒకవేళ ఇది నాట్ అప్లికబుల్ పెట్టి ఇక్కడ వచ్చేసి కాంపోజిట్ తెలుగు సంబంధించి సాంస్క్రిట్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్, 4th లాంగ్వేజ్ నాట్ అప్లికేబుల్, 4th లాంగ్వేజ్ పేపర్ 2 కూడా నాట్ అప్లికేబుల్,
ఉన్న స్కూళ్ళు అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అక్కడ మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది జనరల్, ఇక్కడ మ్యాథ్స్, పిఎస్, బయాలజికల్ సైన్స్, సోషల్ అనేది వస్తాయి. 8, 9, 10 తరగతులకు 4 కాలమ్స్ రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ చేయాలి. చేసి ఇది సబ్మిట్ అని క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మా స్కూల్లో ఉన్నటువంటి తెలుగు కాబట్టి తెలుగు, కాంపిటేటివ్ కోర్సు లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్, నాట్ అప్లికేబుల్ హిందీ, ఇంగ్లీష్, నాట్ అప్లికేబుల్, నాట్ అప్లికేబుల్ మ్యాథమెటిక్స్. సో ఈ విధంగా సబ్మిట్ అని క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని అవసరం. ఈ విధంగా ప్రతి విద్యార్థిని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.